బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది, తెలంగాణలో కలకలం రేపుతున్న ఆలయాల విధ్వంసం. అవును, శివాలయంలో విగ్రహాల ధ్వంసం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, విగ్రహాలు మొత్తం ధ్వంసం అయితే చేశారన్నమాట. ఇది మనకి ఇప్పుడు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది మనకి తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా నాచారం శివాలయంలో గుర్తు తెలియని దుండగులు విగ్రహాలను ధ్వంసం చేశారు. ఆలయంలోని నాగదేవత సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను ధ్వంసం చేశారు. ఉదయం కొందరు భక్తులు పూజలు చేసేందుకు ఆలయంలో వెళ్ళిన సమయంలో ఈ ఘటన వెలుగులోకి అయితే వచ్చింది. స్థానికులు సమాచారంతో నాచారం ఎస్ఐ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తూ ఉన్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను అయితే స్థానికులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు ఆరా అయితే తీస్తూ ఉన్నారన్నమాట. సో ఏది ఏమైనా ఆలయాల విధ్వంసం, ముఖ్యంగా అంటే ఇక్కడ ఆలయం విగ్రహాల విధ్వంసం అనేది ఎంతవరకు కరెక్ట్ అని సో పోలీసులు అయితే సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి సో చేస్తున్నారు. అయితే దర్యాప్తు కూడా ఆ విధంగానే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా తెలంగాణలో అయితే దారుణ సంఘటన జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.